విద్యార్థులందరికీ శుభాభినందనలు నారాయణ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా జరుగుతున్నటువంటి అంశాలన్నింటిని కూడా చక్కగా నేర్చుకుంటూ నైపుణ్యాన్ని సాధిస్తున్నారని ఆశిస్తూ మరి 10వ తరగతి అంశంలో మనం పునశ్చరణలో వెళ్తూ ఉన్నాం దీనిలో భాగంగా అసైన్మెంట్ 2 అభ్యాస పత్రంలో అయోధ్యకాండ అలాగే కొన్ని సంధులు వీటికి సంబంధించినటువంటి అంశాలు ఇచ్చారు దీనిలో ప్రధానమైన ఘటన చూసినట్లయితే ఈ కాండ ముగిసేటప్పటికి मन की पादुका पट्टाभिषेक चक्ले घटा इविंदी इक रही चूद इंदो चूस कश्न ना वाक्या जवाब यजमा पट विश्वास तो उरूप मंथर पात्र स्वभावा वाइंट असल मंथर एवर चूस इक चूँ मंथर चला कनबड़ी मन की అలా చూపించే చిత్రాల్లో అలాగే ఇస్తారు అనుభవజ్ఞురాలు కాబట్టి ఇక కైకేయికి అరణపు దాసి అంటే ఈ అరణపు దాసి అని అన్నట్లయితే తాను వివాహ సమయంలోనో లేదు ఆ తర్వాతనో తండ్రి గారు ఆమెను చిన్నతనం నుంచి పెంచినటువంటి తాయి అంటారు ఆ దాయమగా ఆవిడని పంపించారు అలా దాసిగా వచ్చినటువంటిది అన్నమాట ఆ విధంగా ఉన్నటువంటి ఆవిడ అరణపు దాసి మరి అలాంటి ఆవిడ ఎలా ఉంటుంది తన యజమాని పట్ల విశ్వాసంతో ఉంటుంది యజమాని పట్ల విశ్వాసంతో ఉంటుంది ఉంటుంది అయితే మరి ఇక్కడ ఈవిడ చేసింది ఏమిటి అన్నట్లయితే తన యజమాని కుమారుడైనటువంటి భరతుడికి పట్టాభిషేకం చేయడం ద్వారా తన యజమానురాలు అందరికన్నా ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది అనేటటువంటిది ఆకాంక్షించింది ఒక చిన్నతనం నుంచి పెంచినటువంటి తాయిగా అయితే దానివల్ల జరిగే పరిణామాలను ఆలోచించలేకపోయింది మరి ఇక్కడ అలా కోరడం వలన ఆవిడ పచ్చని కాపురంలో చిచ్చులు పెట్టినటువంటిదిగా అంటే ఏమిటిక్కడ మాటకు ఉన్నటువంటి ప్రభావం మాటకు ఉన్నటువంటి ప్రభావం ఎలాంటిదో తెలుస్తోంది ఆవిడ ఆ మాటలు గనక కైకేయి తెలుస్తుంది మరి ఇక్కడ ఆవిడ గనక ఆ మాటలు కైకేయితో చెప్పకుండా ఉండి ఉంటే అసలు చాలా సజావుగా జరిగిపోయేదేమో కాబట్టి మరి మంధర అంతటి కీలకమైనటువంటి విషయంలో తీసుకుంది అయితే మరి ఇక్కడ ఆవిడని మనము ఒక వ్యతిరేక భావంలో చూసినట్లయితే ఓర్వలేని తనాన్ని కల్పించినదిగాను అలాగే ఒక కుత్సితమైనటువంటి బుద్ధి కలిగినటువంటిదిగాను మనకి కొన్ని కొన్నిసార్లు ఒకే కోణంలో ఆలోచిస్తే తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఇలా కూడా మంథర యొక్క పాత్ర మనకి అవగతమవుతూ ఉంటుంది ఇక తర్వాత అంశంలో చూస్తే మీరు లేకుండా స్వర్గ సుఖాలు లభించినా ఇష్టపడను అని సీత రామునితో పలికిన మాటల ద్వారా ఏమి గ్రహించారు ఇక కైకేయి చెప్పినటువంటి మాటలకు తాను అరణ్యవాసానికి వెళ్ళాలి సిద్ధమవుతున్నాడు మరి అన్ని రకాలైనటువంటి విషయాలను కూడా జాగ్రత్తలను కూడా చెబుతున్నాడు శ్రీరాముడు సీతకు అయోధ్యలో ఉండవలసిన తీరు గురించి చెప్పాడు కానీ ఆవిడ మహాసాధ్వి భర్తకు అక్కరలేని భోగాలు తనకు వద్దని భర్త ఎక్కడ ఉంటే అక్కడే తన సుఖము సంతోషము అని అనుసరించిన
महापतिव्रत अंटे इक्कड़ मनं आमे योक्क लक्षणालु एला चेप्पवच्चु अनि अन्नट्लयिते ఆ స్వర్గము సుఖము అని అంటే అర్థం ఏంటి? అత్యంతమైన ఆనందం సుఖం ఈ రెండు కూడా అసలు అవి భౌతికమైనవిగా ఫిజికల్ గా టెంపరరీగా ఉండేవిగా మనం చూడవచ్చు. కానీ ఆవిడ అసలు వాటిని వేటిని కోరుకోల, శాశ్వతమైన ఆనందం ఆవిడ కోరుకుంది. కాబట్టి అలాంటి గొప్ప ఇల్లాలు సహధర్మచారిణి అన్న పదానికి వాస్తవమైన రూపము సీతాపతివ్రత. కాబట్టి ఈ మాటల ద్వారా మనం అవన్నీ తెలుసుకోవచ్చు. ఇక తర్వాతి అంశంలో చూసినట్లయితే కైకేయి కోరిన రెండు వరాలు ఏవి, దాని ఫలితం ఏమిటి చూడండి. ఇక్కడ కైకేయి కోరినటువంటి వరాలు దేవాసుర సంగ్రామంలో, దేవాసుర సంగ్రామంలో దశరథుడు కైక చేసిన సహాయానికి రెండు వరాలు కోరుకోమన్నాడు. కానీ ఆమె ఇప్పుడు కోరుకుంది. ఏమేమిటవి అన్నట్లయితే, ఒకటి తన కుమారుడైన భరతునికి రాజ్య పట్టాభిషేకం రెండవది శ్రీరాముడు శ్రీరాముని అరణ్యవాసం ఇవి రెండు ఆవిడ కోరుకుంటుంది. సరే ఆవిడ కొడుక్కి పట్టాభిషేకం జరగాలని కోరుకోవడం మంచిదే, శ్రీరాముడు ఏం చేశాడు అని అన్నట్లయితే, అక్కడ అయోధ్య సామ్రాజ్యంలో ప్రజలందరికీ కూడా శ్రీరాముడే రాజు, శ్రీరాముడే రాజు అనేటటువంటిది రూఢిగా ఉన్నప్పుడు మరొకరిని రాజుగా అంగీకరించే అవకాశమే లేదు. మరి అలాంటి రాజు అనేటటువంటి వాడు అక్కడ రాజ్యం నుంచి కనుమరుగయ్యాడు అనుకోండి, దూరమయ్యాడు అనుకోండి, కొన్నాళ్లకైనా ఖచ్చితంగా భరతుణ్ణి రాజుగా అంగీకరిస్తారు అనేటటువంటి ఆలోచన కైక చేసినటువంటిది. కాబట్టి ఆ విధంగా తనకిచ్చినటువంటి వరాలను కోరుకుంది. మరి దాని ఫలితమో, మరి సాక్షాత్తు తన యొక్క పంచప్రాణాలు కూడా బహిప్రాణంగా ప్రేమించినటువంటి శ్రీరాముడు అరణ్యవాసంతో దూరం అవడం వలన ఆ దశరథుని యొక్క ఆరోగ్యపు స్థితి మెల్లమెల్లగా దిగజారుతూ ఉండి ఒకనొక నాటికి చల్లబడిపోయింది. అంటే గుండె చల్లబడడం అంటే ఏమిటి, ఉండవలసినటువంటి వేడి కన్నా తగ్గిపోయింది. తద్వారా పూర్తిగా శాశ్వత నిద్రలోకి వెళ్ళడం జరిగింది, మరణించడం జరిగింది. మరి కైక ఇలాంటి పరిణామాన్ని ఊహించలేదు. మరి చూడండి, ఎక్కడ ఎటువంటి పరిస్థితులు దారితీస్తాయో తెలుసుకోకుండా ప్రవర్తిస్తే అసలుకే ప్రమాదం వస్తుంది అనే విషయాన్ని మనకి తెలియజేశారు. ఇక తర్వాత ఈ కింది ప్రశ్నలకు అడిగిన విధంగా సరైన జవాబులను వ్రాయండి అని అన్నారు. చూసినట్లయితే మన ఆచార సంప్రదాయాలు చాలా గొప్పవి, వీటిని మన వాంగ్మయంలో చాలా చక్కగా వివరించారు అని తెలుసుకుని ప్రవర్తించాలి. ఈ వాక్యాలలో అనునాసిక సంధి పదాన్ని గుర్తించి వ్రాయండి అన్నారు. అసలు అనునాసికాలు అంటే ఏమేమిటివి అంటే, నాసిక అంటే ముక్కు, ముక్కుతో అనబడేవి, నాసికతో అనబడేవి అనునాసికాలు అని చెప్పవచ్చు. కాబట్టి అక్షరాలు ఏమేమిటి అన్నట్లయితే, ణ ణి ణ న మ అన్నమాట. ఇవి అనునాసిక అక్షరాలు, వర్గ పంచమాక్షరాలని అనునాసిక అక్షరాలు అంటారు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి వాటిల్లో ఏముంది చూస్తే ఈ ఒక పదమే కనబడుతుంది మనకి. మరి సంధి ఎలా ఏర్పడుతుంది అది కూడా మనం చెప్పాలి. వాక్ ప్లస్ మయం చూడండి, వర్గ ప్రథమాక్షరములకు కనుక పంచమాక్షరాల పరమైతే పూర్వవర్గ యొక్క పంచమాక్షరాలు సంధి తర్వాత ఆదేశమవుతాయి.
గలిగాయి అంటే ఇప్పుడు చూడండి కకారానికి కకారగం అవుతుంది పంచనాక్షరం కాబట్టి అందువల్ల ఏర్పడుతుంది వాంగ్మయం అనునాసిక సంధి అవుతుంది ఇక తర్వాత అంశంలో ఐదవది పిల్లలు పెరిగి పెద్దవారు అవుతున్నారు తద్వారా పెద్దలకు పిల్లల పట్ల నిశ్చింత ఉండాలే గాని నిరాశ ఉండకూడదు ఈ వాక్యాలలోని స్చత్వ సంధి పదాన్ని గుర్తించరాయండి స్చత్వ సంధి అని అన్నట్లయితే ఏమేం వస్తాయి స్చత్వ సంధిలో అంటే శకారము చ వర్గ అక్షరాలు వస్తాయి అయితే సంధి తర్వాత ఇవి వస్తాయి మరి వేటి వేటి మధ్య జరగాలి సకారము అలాగే తవర్గ పూర్వ పదం చివర ఉండవలసినవి అలాగే పరపద ప్రారంభంలో ఉండాలి శకారము అలాగే చవర్గ వీటి మధ్య సంధి జరిగినప్పుడు ఈ శకార చవర్గలు ఆదేశంగా రావడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇలా ఉన్నటువంటిది ఏముంది అన్నట్లయితే శకారం చవర్గ ఉన్నటువంటి పదం ఇది దీని గనుక మనం చూసినట్లయితే నిస్ ప్లస్ చింత సకార తవర్గలకు శకార చవర్గలు బలమైనప్పుడు శకార చవర్గలు ఆదేశమవుతాయి సకార తవర్గలకు శకార చవర్గలు బలమైనప్పుడు శకార చవర్గలు అంటే ఏమవుతుంది నిశ్చింత శకార చవర్గలే ఆదేశమవుతాయి సకార స్థానంలో శకారం వచ్చింది అంతే కాబట్టి ఈ విధంగా స్చత్వ సంధి పదం మనకి తెలుస్తుంది ఇక తర్వాతది చూడండి మళ్ళీ దసరా ఉత్సవాల వైభవంగా జరిగాయి జగన్మాత